ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయముల యందు నిలచియున్నది. మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2:22 నుండి 28 వరకు. మొదటి పఠనము పునిత యోహాను రాసిన మొదటి లేఖ 2:22 నుండి 28 వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులను ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా? కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును, కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయముల యందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయముల యందు నిలచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము నొంది జీవింతురు. ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింపనించుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో ఉండుటకై నా బిడ్డలారా, ఆయన యందే నిలిచి ఉండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1:19 నుండి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అటులైనా నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరల నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలయును. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకునేదవు అని అడిగిరి. అందుకు అతడు, యెషయా ప్రవక్త పలికినట్లు నేను ప్రభువు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తీస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తీస్మము ఇచ్చుచున్నాను, కాని మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చే వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానము ఇచ్చెను. యోహాను బాప్తీస్మమును ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవిలి తీరమున గల బెథానియాలు ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.